अंबेडकर जयंती रोजना बीएसपी राष्ट्र कोऑर्डिनेटर आरएस प्रवीण कुमार नु अंबेडकर को पूलमालल वेयकुंडा अड्डुकोवडानि निरसिस्तू वेंटने दीनिकि कारणकडैन मंत्री जगदीश रेड्डी बेशर्तुगा क्षमापणलु चेप्पालनि रुद्रंगि मंडल बहुजन समाज पार्टी डिमांड चेसिंदि। भारत रत्न डाक्टर बीआर अंबेडकर जयंती संदर्भंगा सूर्यापेट जिल्ला केंद्रंलो अंबेडकर विग्रहानिकि पूलमालल वेयडानिकि वच्चेसिन बहुजन समाज पार्टी राष्ट्र चीफ कोऑर्डिनेटर आरएस प्रवीण कुमार नु पूलमालल वेयकुंडा अड्डुकोवडानि निरसिस्तू शनिवारं रोजुन रुद्रंगि बहुजन समाज पार्टी आध्वर्यंलो बस स्टाड वोड बैठे निरसन मंडल शाखा अद्यक्ष कटकूरी शंकर जगदीश्वर रेड्डी प्रोटोकाल पेर तो आरएस प्रवीण कुमार पूलमाल वे अड्डा तीव्र खंडा जगदीश्वर रेड्डी बहिंग क्षमापण चुपाल डिमेंड అంతేకాకుండా పోలీసు అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దొరల నిరంకుశ పాలనకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తుంది అని అన్నారు। కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దేశవేని ఉమేష్, గ్రామశాఖ అధ్యక్షులు కాదా సుమహేందర్, ఉపాధ్యక్షులు లింగంపల్లి జయంత్, సెక్టార్ అధ్యక్షులు సొంచు అనిల్, బీబీఎఫ్ కన్వీనర్ జగదీశ్వర్, సీనియర్ నాయకులు పట్టుకొని రమేష్, వినోద్, సతీష్, తిరుపతి తదితరులు ఉన్నారు। మండలాల్లో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం। ఇదొక ప్రభుత్వం చేస్తున్న కుట్రాని యొక్క ప్రజలకు తెలుస్తున్నది। కబర్దార్ కేసీఆర్, ఇగనైనా మీరు మానుకోవాల్సిన అవసరం ఉంది। డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ రుద్రంగి మండల శాఖ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది। జైబీ భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా సూర్యాపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి వచ్చిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అడ్డుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। అలాగే మంత్రి జగదీశ్వర రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేసి పదవిని తప్పుకోవాలి। అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అవమానించినందుకు మంత్రి జగదీశ్వర రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం। మా ప్రవీణ్ కుమార్ సార్ గారిని ఎక్కడ కూడా తనను వంచించే విధంగా తనను చాలా తక్కువ చూసే విధంగా చేసినట్లయితే బహుజన సమాజము ఊరుకుండది। మీరు ఏమనుకుంటారో పైసలతోటి ప్రజలందరినీ కొనచ్చు అనేటువంటి దుర్మార్గమైన ఆలోచనలో ఉన్నారు। కానీ రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఈ బహుజనుల యొక్క మాటను వినవలసినటువంటి అవసరం ఉన్నదని టిఆర్ఎస్ ప్రభుత్వానికి విన్నవిస్తూ